ఒక అడవిలో చిచ్చు అనే కాకి ఉండేది. తనకి పెళ్ళయి తన భార్య చనిపోవడంతో పిల్లలని చూసుకోలేకపోతుండేవాడు. తన భార్య చెల్లి అయిన తూని పిచ్చుకకి తన అక్క పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ పిల్లలని ఆడిస్తూ ఉండేది. ఏ చిన్న కష్టం వచ్చినా తూని వచ్చేసేది. అలా ఉండగా తన అక్క గుండె జబ్బుతో చనిపోయినప్పటి నుంచి పిల్లలను తన వద్దే ఉంచి చూసుకునేది. ఒకరోజు చిచ్చు కాకి తూని పిచ్చుక దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, తూని, పిల్లలు నీ దగ్గర చాలా సంతోషంగా ఉంటున్నారు, కానీ వాళ్ళని నీ దగ్గర ఉంచి నీకు ఇబ్బంది కలిగించలేను. కష్టమైన నష్టమైన నా పిల్లలు నా దగ్గర ఉండడం మంచిది కదా. నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అలా ఎందుకు అనుకుంటావు? అక్క చనిపోయినప్పటి నుంచి పిల్లలు ఒంటరి వాళ్ళు అవ్వకుండా బెంగ పెట్టుకోకుండా ఉండాలంటే నాలాంటి ఎవరో ఒక ఆడవాళ్లు తోడు కావాలి కదా, అది అవసరం కూడా అని అంటుంది. ఇదంతా పక్కనే ఉండి వింటున్నా చోటు చిలుక అక్కడికి వచ్చి ఇలా అంటుంది, నువ్వు ఎలాగూ పిల్లల్ని చూసుకోవాలనుకుంటున్నావు, ఆ చిచ్చు ఏమో నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని తానే ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇదంతా పోవాలంటే నువ్వు చిచ్చు కాకిని పెళ్లి చేసుకుని పిల్లలకి తోడుగా ఉండొచ్చు కదా అని అంటుంది. చోటు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేను తనని పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు, నువ్వు వెళ్ళు అని అంటుంది. ఒకరోజు తూని పిచ్చుక తల్లి అయిన లూసీ పావురం తూని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అమ్మా తూని, నువ్వు పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో అందరికీ తెలుసు. ఈరోజు చిచ్చు కాకి తను మహీ గద్దని నా దగ్గరికి తీసుకునొచ్చి నిన్ను తన కొడుకుకిచ్చి పెళ్లి చేయమని అడిగింది అని అంటుంది. అమ్మా, నువ్వు ఎలా మాట్లాడావమ్మా? అక్కని పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కన్న ఆ ముసలివాడిని ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? అక్క చనిపోయింది కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అదే చిచ్చు చనిపోయి ఉంటే అక్కని వేరే పెళ్లి చేసుకోమనేవారా అమ్మా? ఇలా ఎందుకమ్మా ఆడవాళ్లకి ఒక న్యాయం, మగవాళ్లకి ఒక న్యాయం? నాకంటూ కొన్ని కోరికలు, పెళ్లి మీద కొన్ని ఆశలు ఉంటాయి కదా. ఎలా అమ్మా ఆ ముసలివాడిని పెళ్లి చేసుకోవాలి? తను నాకు బావ అవ్వడం వల్ల కొంత మర్యాద అయితే ఉంది, కాని పెళ్లి ఎలా అమ్మా చేసుకునేది అని బాధపడుతుంది. అమ్మా, నేను చెప్పేది విను. పిల్లలు నీ దగ్గరే సంతోషంగా ఉంటారు. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా పిల్లల్ని నీ అంత ప్రేమగా చూసుకోలేరు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోక తప్పదు తల్లి. చిచ్చు కాకి కోసం కాదు, పిల్లల కోసం అని అంటుంది. అంటే పిల్లల్ని ప్రేమగా చూసుకోవడమే నా జీవితానికి వచ్చిన ప్రమాదమా అమ్మా అని అంటుంది. కొన్ని రోజులకి అందరూ కలిసి తూని పిచ్చుకకు ఇష్టం లేకపోయినా చిచ్చు కాకితో పెళ్లి చేస్తారు. తూని పిచ్చుక అక్క పిల్లలిప్పుడు తన పిల్లలవుతారు. తాను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ముగ్గురు పిల్లల్ని నీటి తొట్టి దగ్గర కూర్చోబెట్టి స్నానం చేయిస్తుంది. ఇంతలో మహీగద్ద అక్కడికి వచ్చి ఇలా అంటుంది, ఏంటమ్మా తూని, ఇంకా పిల్లలకి స్నానం చేయించడమే అవ్వలేదా? ఇలా అయితే ఎలా? నువ్వు పిల్లలకి తల్లితో పాటు ఇంటికి కోడలివి కూడా కదా. ఎంతసేపు పిల్లల్నే పట్టుకుని కూర్చుంటే ఎలా? వచ్చి ఇంటి పని, వంట పని చెయ్యాలిరా అని అంటుంది. అత్తయ్య, పిల్లలతో పని తీరడం లేదు. ఒకరికి ఏదో సర్దిలోపు ఇంకొకరికి ఏదో కావాలి, తర్వాత ఒకరికి ఏదో ఒకటి చేస్తూ ఉండేసరికి సమయం గడిచిపోతుంది అని అంటుంది. చెప్పిన ఒక్క విషయమే మళ్లీ మళ్లీ చెప్తున్నావెందుకు? త్వరగా పిల్లల పని పూర్తి చేసుకుని వచ్చి ఇంటి పని చేయమని చెప్పాను కదా, ఏదో చేస్తున్నావెందుకు అని అంటుంది మహీగద్ద. అంటే అత్తయ్య, పని తీరడం లేదు అంటున్నా అంతే. అంటే ఏంటే నీ ఉద్దేశం? పని తీరడం లేదంటే నన్ను పని చేయమంటున్నావా? నేను ఖాళీగా ఉన్నాను అంటున్నావా? నువ్వు ఇంటి కోడలివి అంటే ఇంటి పని మనిషివి, ఏ పని అయినా చేయడం నీ బాధ్యత. పిల్లలు పిల్లలు అని వాళ్ళని పట్టుకుని ఉంటే ఎట్లా అని అంటుంది. ఆ రోజు నుంచి తూని పిచ్చుగా పిల్లల్ని చూసుకోవడంతో పాటు ఇంటి పని, వంట పని చేస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా పని చేయడంతో తూని పిచ్చుక ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుంటుంది. ఒకరోజు ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోతుంది తూని. చిచ్చు కాకి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుంది. తూని పిచ్చుకని పరీక్ష చేసిన డాక్టర్ ఇలా చెప్తుంది, చూడండి, తూని పిచ్చుక అలసిపోయింది. తన చేతుల్లో బొక్కలు, అరుగుదలు వచ్చింది. ఇంత చిన్న వయసులో అలాంటి పరిస్థితి వచ్చిందంటే తన పరిస్థితి ఇంకా ఎలా ఉంది అన్నది అర్థం కావడం లేదు. ఒక్కదాన్ని చేసి అన్ని పనులు తనతోనే చేయిస్తున్నారా? ఇలా ఇంకొకసారి జరిగిందంటే నేను తూని పిచ్చుకకి సహాయంగా పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త అని బెదిరిస్తుంది.
ఇంతలో అక్కడికి వచ్చిన తూని పిచ్చుక డాక్టర్ కాళ్ళ మీద పడి ఇలా అంటుంది. అయ్యో అంత పని చేయకండి డాక్టర్, వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నా వాళ్ళు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారని నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎలా అని అంటుంది. తూని పిచ్చుక మంచితనానికి మహిగద్ద మనసు కరిగిపోతుంది. ఆ రోజు నుంచి తూని పిచ్చుకతో పాటు పిల్లల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. చోటు హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ మహి, ఎక్కడికి హడావిడిగా రెడీ అవుతున్నావు? ఎక్కడికి అంటావేంటి అమ్మా, అక్క శ్రీమంతానికి వెళ్తున్నాను, నువ్వు రావడం లేదా? ఆ మాట వినగానే తల్లి చాలా కోపంగా, వసై దరిద్రపు మొహందానా, మనల్ని కాదు అనుకుని ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుని పోయిందిగా, దాని ఇంటికి వెళ్తా అంటావేంటి, కొంచెమైనా బుద్ధుందా? మీ నాన్నకు ఈ విషయం తెలిస్తే నీ కాళ్ళు విరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. ఆ మాట వినగానే చోటు, ఇంకా ఎందుకమ్మా ఈ పంతాలు పట్టింపులు, నాకర్థం కావడం లేదు. మనం కోరుకున్నదేంటి, అక్క ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే కదా. ఇప్పుడు అక్క అక్కడ సంతోషంగా ఉంది, వాళ్ల సంతోషంలో పాలు పంచుకోగా ఎందుకు ఇవన్నీ? ఆ మాట వినగాని తను చాలా కోపంగా, నోరు ముసుకునుండువే అనంటుంది. ఇంతలో వాళ్ల సంభాషణ విని తండ్రి, చోటో మీ అక్క మన ఇంటి పరువు మొత్తం గంగపాలు చేసింది, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న పరువు కాస్త తీయకు, అర్థమైందా అని చెప్పి అతను బయటకు వెళ్ళిపోతాడు. చోటు ఏడుస్తూ, మీరు ఎవరు ఏం చెప్పినా సరే నేను మాత్రం ఫంక్షన్కి వెళ్లకుండా నన్నెవ్వరూ ఆపలేరు అని చెప్పి బయటకు వెళ్లబోతుండగా తల్లి తండ్రి అడ్డుకుని, వసే అలా మాట్లాడాను కాని కూతురి మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు. ఇదిగో నేనిస్తున్నట్టుగా కాకుండా ఈ స్వీట్లు తీసుకెళ్లి మీ అక్కకివ్వు అని కొన్ని స్వీట్లు తీసుకుని ఇస్తుంది. దాన్ని చూసి చోటు ఎంతగానో సంబరపడుతూ, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నువ్వు ఇలా ఇవ్వడం అనేది నేను అక్కకి చెప్తాను అని చెప్పి వాటిని తీసుకుని వెళ్తుంది. ఇక సరాసరి తూని దగ్గరికి వెళ్తుంది చోటు. అక్కడ తూని చోటుని చూసి, చోటు నువ్వు వచ్చావా, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎవరు రారు అని చాలా బాధపడుతున్నాను, నువ్వైనా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంతకన్నా సంతోషపడుతూ తనని దగ్గరికి తీసుకుంటుంది. ఆ తర్వాత చోటు ప్రేమగా వాళ్ళక్కకు స్వీట్లు తినిపిస్తుంది. తూని దానిని తినిపిస్తూ ఉండగా తను మాత్రం వద్దు అని చెప్తుంది. అక్క నేను స్వీట్లు తినడం లేదు, స్వీట్ తినడం మానేశాను అని చెప్తుంది. ఆ తర్వాత సరే అన్నట్టుగా తను అక్కడ కూర్చుంటుంది. ఇంతలో తూనీకి కడుపు నొప్పి వస్తుంది. అందరూ ఏమైంది అని కంగారు పడుతూ ఉంటారు. తూనీ భర్త, ఏమైంది అంటూ కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ డాక్టర్ చిచ్చుకాకి, ఏమైంది అని అడుగుతున్నా ఏమో తెలీదు అన్నట్టుగా వాళ్ళు సమాధానం చెప్పారు అని తను లోపలికి తీసుకెళ్లి పరీక్షిస్తుంది. అందరూ ఏం జరిగిందో అని కంగారు పడుతూ ఉంటారు. కొంత సమయం తర్వాత డాక్టర్ బయటకు వచ్చి తన భర్తతో, ఫుడ్ పాయిజన్ అయింది, కడుపులో బిడ్డ చనిపోయాడు, తొందరగా తీసుకొచ్చారు కాబట్టి తన ప్రాణాలతో బతికింది, లేదంటే తను కూడా పాయిజన్ బాడీ అంతా వ్యాపించి చనిపోయేది అని చెప్తుంది. ఆ మాట వినగానే తన భర్త చాలా కోపంగా, చోటు మీ అమ్మ మీ నాన్న కావాలని నిన్నిక్కడికి పంపించారు కదా, అందులో విషయాన్ని కలిపి పంపించారు కదా, నిజం చెప్పు అని తనను గట్టిగా అడుగుతాడు. చోటు ఏడుస్తూ, నిజం చెప్తున్నాను బావా, నాకు అసలు ఏమీ తెలీదు, మా అమ్మ స్వీట్లు ఇచ్చింది, నేను తీసుకుని వచ్చాను అని అంటుంది. తను చాలా కోపంగా, ఇదంతా నువ్వే చేశావా లేకపోతే చేయించావా అనేది నాకు అనవసరం, కుటుంబం ఇలా మిమ్మల్ని చేసినందుకు మేము పోలీసు కేసు పెడతాం అని అంటారు. అందుకు తను ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తూని చాలా బాధగా అక్కడికి వస్తుంది. చోటు నిజం చెప్పు, నాకెవరు ఇలా చేయమన్నారు అని ప్రశ్నించగా తను ఏడుస్తూ జరిగిన విషయమే చెప్తుంది. కొంత సమయం తర్వాత తూని తన భర్త ఇద్దరు కూడా చాలా కోపంగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ తూని భర్త, మీ ఇంటి నుంచి తీసుకొచ్చిన దాంట్లో ఏం కలిపినట్టు ఉంది, చోటు దానిని తిని ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. ఆ మాట వినగానే తల్లి తండ్రి ఇద్దరు కూడా చాలా కంగారు పడతారు. ఏం జరిగింది, మా కూతురికి మీరు కావాలని మా కూతుర్ని చంపడానికి చూశారు అని ఏడుస్తూ చెప్తూ ఉంటారు. తూని ఏడుస్తూ, మేము అలా చేయాల్సిన అవసరం మాకు లేదు, అసలేం జరిగిందో మీరే నిజం చెప్పాలి అని తనతో అనడంతో వాళ్ళు చాలా కోపంగా, వసై నిన్ను చంపడం కోసం విషయం కలిపాము, కానీ నువ్వు తప్పించుకుని నా బిడ్డని అన్యాయం చేశారు కదా అంటూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో చోటు అక్కడికి వస్తుంది.
తను చాలా కోపంగా అమ్మా మీకు కొంచెమైనా బుద్ధిందా నా ప్రాణం మీదకొచ్చింది అంటే మీరు అల్లాడిపోతున్నారు మరి అక్క కడుపులో ఉన్న బిడ్డ ఇంతవరకు బయటికి కూడా రాలేదు తనను అన్యాయంగా చంపేశారు కదా అమ్మా కొంచెం ఆలస్యమైన అక్క ప్రాణాలు కూడా పోయేవి అసలు మీరు ఇలా ఎందుకు చేశారు మీకు కొంచెమైనా మనసు లేదా తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది కన్న కూతుర్ని చంపేలాగా ఉంటుందా అని ఏడుస్తూ బాధపడుతూ అడుగుతుంది వాళ్ళు ఎప్పుడైతే మమ్మల్ని కాదు అని బయటికి వెళ్ళిందో అప్పుడే అది చనిపోయింది మా పరువు తీసినందుకు మేము దాన్ని చంపాలి అనుకున్నాము అని చెప్తారు మీలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను ఈ విషయం నలుగురికి తెలిస్తే మిమ్మల్ని ఎంత అసహించుకుంటారో మీకు అర్థం అవ్వాలి అని వాళ్ళని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తూని ఎంతగానో ఏడుస్తూ వెళ్ళిపోతుంది మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అమ్మా నాన్న అంటూ బాధగా వెళ్ళిపోతుంది బయట వాళ్ళు అందరూ కూడా అక్కడ జరిగిన దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు ఎంత పని చేశారు అన్యాయంగా పసికందు ప్రాణం తీశారు అని చాలా చెడ్డగా చెప్పుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్న తల్లిదండ్రులు జరిగిందేదో జరిగిపోయింది ఇంత అవమాన పడిన తర్వాత మనం బతకాల్సిన అవసరం లేదు అని విషం కలిపిన పదార్థాలు తిని వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు కొంత సమయానికి ఆ విషయం పూర్తిగా తెలుస్తుంది వాళ్ళు అక్కడికి వచ్చి లబోదిబోమంటూ ఏడుస్తూ ఎంత పని చేశారు అంటూ బోరును విలిపించారు తర్వాత వాళ్లే కార్యక్రమం పూర్తి చేసుకుని అమ్మ మరో జన్మంటూ ఉంటే మేము మీ కడుపున పుడతాము ఈసారైనా మీరు మంచి చెళ్ల గురించి తొందరపడకుండా జాగ్రత్త తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చోటు తూని ఏడుస్తూ బాధగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు ఏదేమైనా ప్రాణాలు తీయడం లేదా ప్రాణాలు తీసుకోవడం అనేది సరైంది కాదు